డబల్ బెడ్రూమ్ ఇళ్లలో అధికార టీఆర్ఎస్ పార్టీ అవకతవకలకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాతకోని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లక్కీ డ్రాలో తమకు అనుకూలంగా ఉన్న వారికే అవకాశాలు కల్పించారని, దీనిపై పూర్తి వివరణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేదలకు చెందాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అధికార పార్టీ వారికి కేటాయించడం సిగ్గుచేటని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని సంతృప్తి పరచడానికే ఈ యొక్క సిస్టమ్ చేశారు. వాళ్ళు ఉన్న గ్రూపు తాగాదాలని అరికట్టడం కోసం టోటల్గా టీఆర్ఎస్ నాయకులు చెప్పిన వాళ్ళనే అర్హుడిగా ప్రకటించడం, అతను ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళు కానీ వాళ్ళు చెబితే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని అనర్హుడుగా పక్కకు పెట్టి మరి నిన్న డ్రా తీయడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటు. అధికారులు కూడా నిర్లక్ష్యంగా కేవలం టీఆర్ఎస్ కార్యకర్తల యొక్క కనుసైగల్లో పనిచేస్తున్నారు. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలుకి వార్డుకు ఇన్ని చొప్పున కేటాయించడం అనేది తప్పు. ఎందుకంటే నల్గొండ పట్టణంలో కొన్ని వార్డులలో ఏమో స్లమ్ ఏరియా ఉంటుంది, కొన్ని వార్డులలో ఏమో కొంత మరి మధ్యతరగతి ఉన్న వాళ్ళు ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని సంతృప్తి పరచడానికే ఈ యొక్క సిస్టమ్ చేశారు.